ఓకే షన్ ఇండియా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్వాగతం. ఒక ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అయిన ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకోవడానికి ముందు కొంచెం ఈ గోదావరి నదికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్స్ కొంచెం చూద్దాం. సో గోదావరి నది ఈ నాసిక్ త్రయంబక్ నుంచి ప్రారంభమవుతుంది, మహారాష్ట్ర గుండా ప్రవహిస్తూ తెలంగాణ ఆంధ్రలోకి వచ్చి బంగాళాఖాతంలో కలుస్తుంది అని చెప్పి అంటాం. అయితే తెలంగాణలోకి వచ్చేసరికి గోదావరి నదీ ప్రవాహం చాలా వరకు యూటిలైజ్ చేయబడుతుంది. ఆ తర్వాత గోదావరి నదీ ప్రవాహం యొక్క ఫ్లో, వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది ప్రాణహిత నది. ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత గోదావరి ప్రవాహం ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత మేడిగడ్డ అనే ప్లేస్ దగ్గర ఆనకట్ట నిర్మాణం చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారు. ఆ మొత్తం వాటర్ని యూటిలైజ్ చేస్తున్నారు. అయితే వాటర్ అయిపోయింది అక్కడ, మళ్ళీ గోదావరిలో వాటర్ ప్రవాహం తగ్గిపోతుంది మేడిగడ్డ తర్వాత. అయితే ఇప్పుడు ఈ గోదావరిలో నీటి ప్రవాహం మళ్ళీ పెరుగుతుంది ఒక ఉపనది కలిసిన తర్వాత. ఆ ఉపనది ఇంద్రావతి అని చెప్పి అంటారు, ఇంద్రావతి నది. ఇప్పుడు ఇంద్రావతి నది కలిసిన తర్వాత గోదావరిలో మరలా నీటి ప్రవాహం పెరుగుతుంది. దేవాదుల పథకం అని చెప్పి, తర్వాత తెలంగాణ ప్రభుత్వం పివి నరసింహారావు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి నిర్మాణం చేయబోతున్నది, ఆల్రెడీ ఈ సీతారామ ప్రాజెక్ట్ అని చెప్పి నిర్మాణం చేస్తున్నారు దుమ్మగూడెం బేస్ చేసుకొని. అంటే ఇక్కడ ఇంద్రావతి జాయిన్ అయిన తర్వాత గోదావరిలో నదీ ప్రవాహం ఉంటే ఆ నీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించేసుకుంటుంది. ఇక ఆంధ్ర దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ నీటి ప్రవాహం లేదు. అయితే ఇప్పుడు మరలా గోదావరిలో నీటి ప్రవాహం ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే సబరి అనే నది. ఈ సబరి అనే నది గోదావరిలో కలిసిన తర్వాత మరలా నీటి ప్రవాహం కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మనకి గోదావరి నది యొక్క ప్రవాహం చూసినప్పుడు ఉపానదులు కలిసిన తర్వాత గోదావరిలో ప్రవాహం ఎక్కువ ఉంటుంది. ఆ నీటిని ఆపడం కోసం ఆనకట్టలు కట్టుకుంటూ వెళ్తున్నారు. ప్రాణహిత కలుస్తుంది, గోదావరి ప్రవాహం ఎక్కువ అవుతుంది. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణం చేశారు, ఇంద్రావతికి వస్తుంది, ఆ తర్వాత దేవాదుల పివి నరసింహారావు ఎసెట్రా ఎసెట్రా ప్రాజెక్టులు కట్టారు, నీరు అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు సబరి. అయితే ఈ సబరి నది గోదావరిలో కలిసిన తర్వాత గోదావరి నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ నీటిని సద్వినియోగం చేసుకుంటే ఆంధ్రాలో నీటిపారుదల కల్పించవచ్చు. ఇప్పుడు బంగాళాఖాతంలో వృధాగా పోతున్న నీటి ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. పోలవరం అనే ప్రాంతం వద్ద ఆనకట్ట నిర్మాణం చేసి ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే అప్పుడు ఉభయ గోదావరి, ఈ విశాఖపట్నం, కృష్ణా జిల్లాలకి నీరు అందించవచ్చు. సో ఈ పోలవరం వద్ద ఈ గోదావరి నది యొక్క ప్రవాహాన్ని అడ్డుకోవాలి అని చెప్పి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది అంటే 1941లోనే వస్తుంది. 1941, ఇప్పుడు మనం 1941, ఈ 1941లో ఈ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్, ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ అప్పటి మద్రాసు రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్, ఇతను ఈ గోదావరి నదిలో సబరి నది కలిసిన తర్వాత నీటి ప్రవాహం అధికంగా ఉంది, దీన్ని పోలవరం అనే ప్రాంతం వద్ద అడ్డుకోవడం ద్వారా ఆ నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ ఈ పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ చేసినటువంటి వాడు ఎల్ వెంకటకృష్ణ అయ్యర్. 1941, ఈ 1941లో ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ ఈ పోలవరం ప్రాజెక్ట్ యొక్క డిజైన్ చేస్తాడు. దాని ప్రకారంగా పోలవరం వద్ద ఆనకట్ట నిర్మాణం చేయాలి. ఇప్పుడు ఆ నిర్మాణం చేస్తే నీరు ప్రవాహం ఆగిపోతుంది. ఇప్పుడు ఈ నీటి ప్రవాహం, పోలవరం దగ్గర ఆపబడిన నీటి ప్రవాహం అలా వెనక్కి వస్తుంది. దీని బ్యాక్ వాటర్, ఇప్పుడు ఈ బ్యాక్ వాటర్ ఎక్కడి వరకు వస్తుంది అంటే భద్రాచలం వరకు వస్తుంది అట. భద్రాచలంలో శ్రీరామ టెంపుల్ ఉంది. ఈ రామదేవాలయం యొక్క భద్రాచలం కొండల యొక్క దగ్గరికి ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ యొక్క నీరు వచ్చి చేరుతుంది. బ్యాక్ వాటర్స్ అంటే భద్రాచలం యొక్క రామదేవాలయం యొక్క కొండల్ని అది తాకుతుంది. కాబట్టి మన యొక్క ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ 1941లో పోలవరం ప్రాజెక్ట్కి ఏం పేరు పెట్టాడంటే రామపాద సాగర్ అని పేరు పెట్టాడు. రామపాదాలు, భద్రాచలం యొక్క కొండల యొక్క పాదాలు అంటే ఫుట్ హీల్స్ని ఈ బ్యాక్ వాటర్ టచ్ చేస్తుంది కాబట్టి రామపాద సాగర్, రామపాద సాగర్ అని పేరు పెట్టాడు ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ 1941. కానీ తర్వాత ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలే.
మన జాతీయ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం 1942 నేషనల్ మూమెంట్ అంతమ పీరియడ్ 1947 ఇండియాకి స్వాతంత్రం వచ్చేసింది. ఇక స్వతంత్ర భారతదేశంలో ప్రజా రాజ్యాంగ రచన, ప్రజాస్వామ్య ఎన్నికలు 1952, తర్వాత 1956 ఆంధ్ర తెలంగాణ విలీనం, ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఇవన్నీ కార్యకలాపాల వల్ల ఈ పోలవరం ప్రాజెక్ట్ పక్కన పెట్టబడింది. అలాగ ప్రభుత్వాలు మారుతూ వస్తాయి. 1980లో టంగుటూరి అంజయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈ టంగుటూరి అంజయ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేద్దామని చెప్పి నిర్ణయించుకొని పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశాడు ఆయన. 1980 పోలవరం అనేది ఒక ప్లేస్, విలేజ్, ఇది ఉంది వెస్ట్ గోదావరి జిల్లాలో. ఆనకట్టకి శంకుస్థాపన చేశాడు. కానీ టంగుటూరి అంజయ్య తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పోలవరం ప్రాజెక్టుని మరలా నిర్లక్ష్యం చేసేసాయి. అలా 2004 ఈ 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని హరిత ఆంధ్రప్రదేశ్గా మారుస్తాను అని చెప్పి అన్నాడు జలయజ్ఞం అనే కార్యక్రమం ద్వారా. ఆ జలయజ్ఞం అనే కార్యక్రమంలో భాగంగా గోదావరి నదిపైన రెండు ప్రముఖ ప్రాజెక్టులు అన్నాడు. అది ఒకటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు, రెండోది పోలవరం ప్రాజెక్ట్. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్. అది తెలంగాణ ప్రాంతానికి బాగా నీటిపారుదల కల్పిస్తున్న ప్రాజెక్ట్. ఇక పోలవరం జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ ఆయన కంకణం కట్టుకున్నాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాను అని చెప్పి. తద్వారా ఈ కోస్తా ప్రాంతంలో నీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పేసి మన వైఎస్ఆర్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి ఇక పనులు ముమ్మరం చేయించాడు. అయితే ఫస్ట్ క్లియరెన్సెస్ రావాలి. దాని పర్పస్గా ఈయన సెంట్రల్ గవర్నమెంట్తో పోరాటం చేసి సైట్ క్లియరెన్స్ 2005 సెప్టెంబర్లో వైఎస్ఆర్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి సైట్ క్లియరెన్స్ అనేది పొందాడు 2005 సెప్టెంబర్. నెక్స్ట్ మంత్ అక్టోబర్ 2005 అక్టోబర్లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పొందింది ఈ ప్రాజెక్ట్. అయితే అప్పుడు మన వైఎస్ఆర్ ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇందిరాసాగర్ అని పేరు పెట్టాడు. 2005 సెప్టెంబర్లో సైట్ క్లియరెన్స్ వచ్చింది. నెక్స్ట్ మంత్ అక్టోబర్లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. అయితే మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీ క్లియరెన్స్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 2008 సెప్టెంబర్లో మన ప్రాజెక్ట్ ఇందిరాసాగర్ ప్రాజెక్టుకి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ క్లియరెన్స్ వచ్చింది. నెక్స్ట్ 2008 డిసెంబర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క క్లియరెన్స్ అనేది వచ్చింది. ఇలాగ అన్ని డిపార్ట్మెంట్ యొక్క క్లియరెన్సెస్ వచ్చేసాయి. పోలవరం ప్రాజెక్ట్ ఇందిరాసాగర్ నిర్మాణం ముందుకు జరగబోతున్నది. 2009 సెప్టెంబర్ 2 ఒక ట్రాజిడీ. వైఎస్ఆర్ ప్రయాణం చేస్తున్నటువంటి హెలికాప్టర్ కర్నూలు జిల్లాలోని పావురాలగుట్ట వద్ద ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో వైఎస్ఆర్ చనిపోయారు. ఎప్పుడైతే 2009 సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ మరణించారో మరలా పోలవరం ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైపోయింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం తీరు రూపాన్ని దాల్చేసింది. రోషయ్య, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిలు ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ముందుకు తీసుకోవడానికి ఏమీ చేయలేకపోయారు పెద్దగా. 2014లో అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయింది, తెలంగాణ ఆవశేష ఆంధ్రప్రదేశ్. అది 2014 జూన్ 2nd ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోతుంది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా. అయితే ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సెక్షన్ 90 క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ఈ పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించబడినది అని చెప్పేసి. అయితే ఏంటి జాతీయ హోదా కల్పించడం అంటే, ఈ పోలవరం ప్రాజెక్ట్ యొక్క నిర్మాణ బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వానిదే. సో సెక్షన్ 90 ప్రకారంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది 2014. అయితే ఇప్పుడు 2014 జూన్లోనే అప్పటి మోదీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఫస్ట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఆ ఫస్ట్ ఆర్డినెన్స్ ప్రకారంగా ఏమిటి అంటే, ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ముంపుకి గురవబోతున్నాయి. ఆ 7 మండలాలు ఇప్పుడు ఖమ్మంలో ఉంటే భవిష్యత్తులో అనేక సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఈ 7 మండలాల్ని ఆంధ్రాలో విలీనం చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికోసమే ఫస్ట్ ఆర్డినెన్స్ 2014 జూన్లో అప్పుడు తీసుకువచ్చారు.
అయితే ఆ ఏడు మండలాల్లో భద్రాచలం మండలం కూడా ఉంది. అయితే భద్రాచలం మండలాన్ని ఇప్పుడు ఆంధ్రాలో కలపడాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ భద్రాచలంలో మెయిన్లీ రామ టెంపుల్, ఈ రామ టెంపుల్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో కలపడానికి వీళ్ళే, ఇది తెలంగాణలో ఉండాలి అని చెప్పేసి పట్టుబట్టారు. దాంతో కేంద్రం ఏం చేసింది అంటే భద్రాచలంలో ఉన్నటువంటి ఆ డివిజనల్ రెవెన్యూ డివిజన్, ఆ రెవెన్యూ డివిజన్ ఏరియా రామ మందిరం ఉన్నటువంటి ప్లేస్ తెలంగాణలో ఉంటుంది, మిగతాది ఆంధ్రాలో కలుపుతామన్నారు.